ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఎవంటివి తెలుగు న్యూస్ నేను సౌర్య రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గిరిజన మహిళలు నృత్యం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ నాయక్ తెలంగాణ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమ్మా శ్రీను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ మోడీ తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మృతి చెందిన 14 మంది మృతులకు వారి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా తరిగొండలో అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ద్వారకానాథ్ రెడ్డి మండల కన్వీనర్ ముక్తియార్ పాల్గొని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఈ విషాద ఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు అత్యంత విషాదకరం మరి భగవంతుడు ఈ పేదకున్న కుటుంబానికి వీరిని ఓ పవిత్రమైనటువంటి అగ్నిలకు అక్కడ మొక్కులు చెల్లించడానికి దైవ దర్శనం గురించి వెళ్తూ ఉంటే మరి ప్రమాదంలో అనుకోవడం చాలా అందరినీ కలిసి వేసి చాలా ఇది కూడా ఘోరమైనటువంటి విపత్తు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మరి ఈరోజు అందరూ కూడా చాలా ఈ ముస్లిం ఎవరైతే చనిపోయినారు ఈ ముస్లిం సోదరులంతా కూడా చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు అందుకనే గౌరవం లేదు మన డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు అదేవిధంగా ఐటీఆర్ఎస్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మన తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి గారు నవాజ్ బాషా గారు గౌరవ శాసనసభ్యులు నవాజ్ బాషా గారు వీరందరూ కూడా కుటుంబం తర్వాత జనరల్ అలీఖన్ గారు మన పార్టీ కన్వీనర్ ముక్తార్ అలీఖన్ గారు అందరూ కూడా ఈరోజు వీరిని పరామర్శించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని ప్రేమేంద్రరెడ్డి ఎద్దేవా చేశారు బీజేపీ పార్టీని ప్రజలు ఎంతో నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో నమ్ముతున్నారని అన్నారు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన ఖమ్మం వరంగల్ నల్గొండ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను ఈరోజు ఇల్లందులో ఈ యొక్క
జూనియర్ కాలేజ్ స్కూల్స్ జీఎం ఆఫీస్ కోర్టు ఇవన్నీ పర్యటించడం జరిగింది ఎంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది మరొక వైపు భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఆత్మీయతతో ప్రేమతో తప్పక ఈసారి ఓటు వేసి గెలుపిస్తామంటున్నారు ఇక్కడ కాలేజ్ లెక్చరర్స్ యొక్క సమస్యలు చూస్తే చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి ఏమిటండి ఈ సిస్టం అసలు కేసీఆర్ ఎక్కడ నిద్రపోతున్నాడో అర్థమైతలేదు ఆయన కొడుకు ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రిని కనిపించాడు కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో నూతనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఆధోని పట్టణం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు దీనిని శాసన మండలి సభ్యులు బిటి నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సవిత పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వరులు వీరేంద్ర గౌడ్ మాజీ ఎమ్మెల్సీ బి చంద్రశేఖర్ రెడ్డి మంత్రాలయం ఇన్‌చార్జ్ తిక్కరెడ్డి భూపాల్ చౌదరి సర్పంచ్ వార్డ్ అధ్యక్షులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మండల అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా ఒక పద్ధతిగా ఎక్కడ కూడా దౌర్జన్యం కానీ బెదిరింపులు కానీ ఎవరిని బెదిరించడం కానీ అటువంటిది లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మన ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడానికి అధికారులు ఎంతో సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా మన పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న రెవెన్యూ పోలీస్ అండ్ మండల అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనది ప్రశాంతమైన నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా కక్షలు కానీ రాక్షన్ కానీ లేని నియోజకవర్గం ఈ నియోజకవర్గం అదే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం జరి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలను తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దివ్య మాధవ్ సర్పంచ్ రఘునాథ్ గ్రామస్తులు దేవాలయ కమిటీ సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఎంపీపీ గారు రాజరాజేశ్వరి స్వామి జతరా సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు పెట్టడం జరిగింది చాలా సంతోషం గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఇక ఆటల పోటీలు పెట్టడం ఒక స్నేహపూర్వక సంబంధాలు పెరుగుతాయి ఇటువంటి మారుమూల గ్రామానికి కూడా ఎక్కడెక్కడికల్లో టీములు వచ్చి పరిచయాలు పెరుగుతుంది క్రీడలతోనే స్నేహ సంబంధాలు పెరుగుతాయి మరి అందరిలో ఒక ఐక్యత కూడా వస్తాయి ముఖ్యంగా గ్రామాలలో క్రీడలతోనే గ్రామస్తులు ఐక్యత వస్తుంది గ్రామస్తులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి ఇవి ఒక మార్గం చూపుతాయి ఇక్కడ పురాతన దేవస్థానం ఒక వందల సంవత్సరం చరిత్రన దేవాలయం ఈ దేవాలయాన్ని గ్రామస్తులందరూ కలిసి గత 20 సంవత్సరాల నుండి ఎంతో ఐక్యతతోని శివరాత్రి కార్యక్రమాలు చేయడం జతరా కార్యక్రమం చేయడం క్రీడ 20 సంవత్సరాల క్రీడలు పెట్టుకోవడం చాలా అభినందన ఇండియా
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాగోబా జాతరకు హాజరై నాగోబాను దర్శించుకున్నారు. బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగోబాను ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మోస్రం వంశీయుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సాంప్రదాయం ప్రకారం మోస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ సిక్త పట్నాయక్, ఐటీడీఏ పీఓ భావేష్ మిశ్రా తదితరులు ఉన్నారు. टाइम पड़ता कंस्ट्रक्शन कॉलेज बैना నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు ఆవశ్యకతను కార్యకర్తలు వివరించారు. ప్రతి కార్యకర్త తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మండల నాయకులు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజ్మీరా, రేఖా నాయక్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రీన్ లైఫ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, కవులు, పోలీసులు రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ లైఫ్ సొసైటీ డైరెక్టర్ జాదవ్, కపిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు చవాన్, నితిన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మహారాజ్ జయంతి సందర్భంగా గ్రీన్ ఫేర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈరోజు సిహెచ్సి ఉట్నూరులో రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేశారు. రక్తహీనత అనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం, సో వీలైనన్ని ఎక్కువ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మంచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సేకరించిన బ్లడ్ మళ్ళీ మనం స్క్రీనింగ్ చేసి టెస్ట్ చేసేసి మళ్ళీ మనం అవసరం ఉన్న పేషెంట్స్కి ఫ్రీగా ఇస్తాము. ఇలాంటి క్యాంప్స్ ఇంకా చాలా జరగాలని కోరుకుంటాం.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పోరం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించారు. గ్రామంలో గ్రామ పెద్దలు కొందరిని మభ్యపెట్టి నిరక్షరాస్యులైన గోళీ వీరమ్మను తీసుకువెళ్లి నామినేషన్ వేయించారు. అధికారులు నాయకులు కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని ఆందోళనకారులు వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రద్దు చేసే వరకు తమ పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ నాయకులు రాములు, గ్రామస్తులు బలగా సుందరమ్మ, సంతోషి, కే అచ్చయ్యమ్మ, మాజీ సర్పంచ్ డోలారాం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా నాయకుడిని విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామ పంచాయతీ ఎన్నిక సంబంధించి దళిత మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో నేటికి కూడా కుల వ్యవస్థ కొనసాగుతుంది. పెత్తందారులే దళితుల పదవులు వాళ్ళు ఏనుమతులు వేయించుకొని విజయనగరం జిల్లా 13వ తారీఖు 3 గంటలకి నామినేషన్ వేయడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమంట ఈ క్యాస్ట్ ఏమి ఉండాలి అని అడిగాం. అడిగిన తర్వాత అమ్మ ఏమీ ఉండవసరం లేదు, నామినేషన్కి ఈ క్యాస్ట్ ఇన్కమ్ లేకున్నోళ్ళకి 1000 రూపాయలు ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఉన్నోళ్ళకి 500 ఉంటే సరిపోతుంది అని అన్నారు. అన్న తర్వాత సరేలండి అనేసి మాకు 3వ టోకెన్ ఇచ్చారు. 3వ టోకెన్ ఇచ్చిన తర్వాత ఇంకో అతను వచ్చి ఏంటి మా పేపర్లు చూడండి అని అతను అన్నారు. అతను అంటే మీవి సరిపోయంటే ఏంటి మావి కోడు కొంచెం చెక్ చేయండి సరిపోయాయంటే మీవన్నీ సరిపోయామ్మ అన్నారు. తర్వాత వాళ్ళది 12వ వార్డు మాది 12వ వార్డు వేసారు వాళ్ళను. అమ్మ పని బంజారాల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప వరమని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగిన ఈ సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బంజారాలతో కలిసి కనకయ్య సాంప్రదాయ నృత్యం చేశారు. జడ్పీ చైర్మన్ ఉత్సవాల్లో నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీ గౌరవ శ్రీ కోరం కనకయ్య గారికి స్వాగతం. సంతోషించాలి, ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనటువంటి ఈ గొప్ప సంస్కృతి సాంప్రదాయాల్ని మీకున్నటువంటి ఆ మా ఆరాధ్య దైవం సంత శివరాల్ గారి ప్రభుత్వమే చేయటం అనేది మన గొప్ప మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు కూడా అన్ని పండుగలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బతుకమ్మ కావచ్చు, అదేవిధంగా ముస్లింల యొక్క పండుగ కావచ్చు, క్రిస్టియన్ యొక్క పండుగ కావచ్చు, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప ఆలోచన. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీలో గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆమన్గల్ మండల కేంద్రంలోని గిరిజన సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమన్గల్ మండల జడ్పీటీసీ అనురాధ, పత్యానాయక్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కృష్ణానాయక్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్ ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమానికి ముందు వచ్చినటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారికి మా మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సేవలాల్ జయంతి అనేది సేవలాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే సేవాగుణం సేవ చేయడమే సేవలాల యొక్క సిద్ధాంతం. బాగుండాలి, మా తండ బాగుండాలి, మా ఊరు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు ఆ కాలంలో అహింసకి దూరంగా ఉంటూ మా గిరిజన ప్రాంత మా లంబాడి సోదరులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ రోజు కోరుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్న జయపాలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా జడ్పీటీసీ దశరథ్ నాయక్ గారికి, అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తవణపల్లి జడ్పీటీసీ అన్న వెంకటేశ్వర గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్
సిరు నాయక్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ సరితా పంతు గారికి, మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఈటనాయన గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ అసలు జై సేవలాల్ జై తుల్జా భవాని. కృష్ణా జిల్లా విసన్నపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నాలుగవ విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలలో సిబ్బందికి అవగాహన కల్పించారు. డిస్టిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎస్ వెంకటరమణ ఉపాధ్యాయులకు నిర్వహించవలసిన విధులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ దయానందు, ఈఓపిఆర్డి ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రంగారావు సారథ్యంలో విజయం సాధించిన మిర్తివలస గ్రామ సర్పంచ్ భాస్కర్ రావుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తీర్థం పుచ్చుకున్నారు. బేబీ నాయనకు సాలువా కప్పి సత్కరించారు. భవిష్యత్తులో టీడీపీ మరెన్నో విజయాలు సాధిస్తుందని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మండల సుమలత అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. తమ గ్రామాన్ని ఎంతో అభివృద్ది చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన మాజీ సర్పంచ్ దన్నాన అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవుల సమాధుల జోలికి వస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్లోని గల క్రైస్తవుల బొందల గడ్డలోని ఉన్నత అధికారుల అరాచకాల తీరును ఖండిస్తూ శ్మశాన వాటికను సురేష్ రెడ్డి పరిశీలించారు. అందరి మధ్యలోకి తీసుకెళ్లాలని, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, క్రైస్తవ సోదరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాని విషయాలు మేము అందరం పోరాడతాము. దీన్ని ఏం డిస్టర్బ్ పేపర్లు కూడా అన్ని మీరు చూడవచ్చు. రాజాత అప్పుడు తిరిగి మనం తీసుకున్నాయి, అర్థమవుతుందా? తాతల కాలం నుంచి పెడతా ఉన్నాం. ఎవరు ఉన్నదా అని చెప్పండి. ఇక్కడ కూడా ఏ రూల్ లేదు. ఉన్న శ్మశానం తీసేసి పెట్టి తోపి ఇవ్వలేడు. ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు సుమారు 3000 నుంచి 5000 నివాసాలు ఉన్నాయి. ఈ యొక్క సుభాష్ నగర్ లో కానివ్వండి, ఈ పక్కన సాయిబాబా నగర్ లో కానివ్వండి, రామరెడ్డి నగర్ లో కానివ్వండి, వీళ్లకు క్రైస్తవులకు ఎక్కడ కూడా లీగల్ గా మనకు ఈ యొక్క శ్మశాన వాటిక లేదన్న ఒక ఉద్దేశంతో ఆ రోజులో ఉన్న ఎమ్మెల్యే గారు వివేకానంద దగ్గరికి వెళ్ళి మనము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు వివేకానంద గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాజాత వివేకానంద గారు మనకు లెటర్ రాసిస్తాం జరిగింది. ఆ రోజు మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మనకు బాజాప్త సర్వే చేసి మన కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ని, ఇది కలెక్టర్ గారు ఇచ్చిన లెటరు, మనకు సర్వే నెంబర్ 35 ఎక్స్టెన్స్ 1 ఎకర్ అని చెప్పి బాజాప్త కలెక్టర్ గారు ఇచ్చిన లెటరు, దాన్ని సర్వే చేసి మాకు సర్వే రిపోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. 15వ తేదీ అంటే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక్కడ సమాజ్ చేయడం జరిగింది. అంటే అప్పటికి ఎప్పటికో కొన్ని సంవత్సరాల నుంచే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మరి అప్పటి నుంచి పెడుతున్నటువంటి సందర్భంలో మధ్యలో ఈ మధ్య కాలంలో వచ్చి మరి ఇప్పటి వరకు మా కార్పొరేటర్ గారు తెలియజేసిన రీతిగా మరి అన్ని విషయాలు మీ అందరికి తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. కానీ మధ్య మధ్యలో అంటే ఏదో మేము ఏదో ఆ మున్సిపల్ నుంచి కూడా బాజాప్తగా మాకు హక్కులు ఇచ్చారు, రిసిప్ట్ ఇచ్చారు, రిసిప్ట్ ఇచ్చారు, దాని ద్వారా
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.